నమస్కారం. సారీ ఫర్ మీరు అందా ఏమనుకోవద్దు, గొంతు కొంచెం అమెరికా ట్రిప్ తర్వాత డిస్ట్రిక్ట్ ట్రిప్స్తోని పెద్దలు రెస్పెక్టెడ్ మా అందరికీ రోల్ మోడల్ అయిన సీనియర్ లీడర్ ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మాతేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న క్రీడా తెలంగాణ మురళీకృష్ణారెడ్డి గారు, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, రామ్రెడ్డి గారికి, అజయ్ కుమార్ గారు, రామచంద్రారెడ్డి గారు, పాండురంగారెడ్డి గారికి, ఇంకా అందరు బిల్డర్స్ అందరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలంగాణ క్రీడా నుంచి డిస్టిక్ వెళ్ళి కూడా మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున వచ్చిండ్రు. జనరల్గా క్రీడా మీటింగ్ గతంలో నేను అటెండ్ చేసిన ఓన్లీ హైదరాబాద్ టాప్ బిల్డర్సే ఉండే, ఈసారి డిస్టిక్ల నుంచి కూడా రావడం చాలా సంతోషం. ఈ కాన్ఫరెన్స్, ఈ వేదిక తెలంగాణ ప్రగతికి బాటలు వేసే వేదిక. నిర్మాణ రంగం అంటేనే రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్తో పాటు సిటీస్, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్మాణ రంగంతో పాటు అపార్ట్మెంట్స్ కానీ కాంప్లెక్స్లు కానీ రావడం, అది తెలంగాణ అభివృద్ధికి ఒక మోడల్. అది ఈరోజు తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి గతంలో మా ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ చేపట్టి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి అదే సేమ్ టైంలో జిఎంఆర్ ఏర్పాటు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ స్పీడప్ చేసి 24 మంత్స్ డెడ్ లైన్ పెట్టుకొని ఆ రెండు పూర్తి చేయడం, దానికి ప్యారలల్గా పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వేని కరెక్ట్ చేస్తూ అప్పుడే ఒక రైజా మైండ్ స్పేస్ తప్ప కోకాపేట ప్రాంతంలో లేకుండే అవన్నీ కూడా డెవలప్మెంట్ కారణం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, మేమందరం ఎమ్మెల్యేస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆ రోజు డిసిషన్ తీసుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ రైజా మైండ్ స్పేస్కి పరిచయం చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మళ్ళా దానికి తోడు ఆఫ్టర్ 10 ఇయర్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు అవుటర్ రింగ్ రోడ్కి ప్యారలల్గా 16 రేడియల్ రోడ్స్ తీసుకొని అవన్నీ కూడా డిపిఆర్ టెండర్ స్టేజ్లో ఉన్నాయి. దానికి లోన్ కూడా అప్లై చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ షేర్తో పాటు. రీజనల్ రింగ్ రోడ్ అప్పుడు ఓఆర్ఆర్ హైదరాబాద్ గేమ్ చేంజర్గా మారి హైదరాబాద్కి ఎట్లా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో, ఇలా రీజనల్ రింగ్ రోడ్ ఒక సూపర్ గేమ్ చేంజర్గా దాన్ని 2-3 మంత్స్లోనే టెండర్స్ పిలిచి ఆ వర్క్ను కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ముచ్చెర్ల ఫార్మా సిటీని ఫోర్త్ సిటీగా అక్కడే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, అది మా ఆపోజిట్ హైటెక్స్ కమ్స్ అండర్ మై డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, అది నాకుది హైటెక్స్ కూడా మా డిపార్ట్మెంటే. అక్కడే కూర్చొని గౌరవనీయులు సీఎం గారు మేము నిర్ణయం తీసుకొని ఫస్ట్ ఇక్కడే కట్టాలనుకున్నాం. కానీ సిటీని అంతా కూడా ఒక సైడే కాకుండా అటు సైడ్ సౌత్ సైడ్ కూడా డెవలప్ చేయాలని ఆ నిర్ణయం తీసుకొని ఇక్కడ 32 ఎకర్స్ ల్యాండ్ ఇంకా మాదున్నది ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఇక్కడ కాకుండా అక్కడ కట్టాలని నిర్ణయించుకొని ఫౌండేషన్స్ వేసుకొని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని దాని చైర్మన్గా ఆనంద్ మహేంద్ర అనే ఇండస్ట్రీని పెట్టుకొని అక్కడే ఒక స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేసి బీసీసీఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అహ్మదాబాద్లో నిర్మించిందో అలాంటి ఒక క్రికెట్ స్టేడియం కూడా తీసుకురావాలని గౌరవ సీఎం గారు అప్రోచ్ చేస్తూ బీసీసీఐ వారిని అప్రోచ్ కూడా కావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, ఈ లింక్ రోడ్స్తో పాటు మీకు చెప్పిన డిస్టిక్ లెవెల్లో ఉన్న సమస్యలు మా సీనియర్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము సీఎం గారు కూడా మాతో ఫ్రెండ్లీగా గతంలో మాదిరిగా
అప్పుడు రాజు యువరాజు ఉండే. ఇప్పుడు అందరూ కూడా మా కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా మేమందరం కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తున్నాం. అప్పుడు కావాలంటే వాళ్ళిద్దరితో కలిస్తేనే మీకు పనులు అయ్యేది. వాళ్ళిద్దరిని కలవాలంటే మీతో 5-6 బిల్లర్లు తప్ప ఎక్కువ మందికి అపాయింట్మెంట్ ఛాన్స్ ఉండకపోతుండే. కానీ మా దగ్గర ఇంక్లూడింగ్ మా సీఎం నుంచి మొదలు పెడితే మా వరకు 24 అవర్స్ సింగిల్ విండో, సింగిల్ విండో కాదు మాది 24 అవర్స్ విండోది. ఇక ఉదయం లేస్తే 6 గంటలకు లేస్తే 6 దగ్గర మేము కిందికి రాగానే మా కార్ ఎక్కేసరికే మాకు 2 గంటలు టైం పడుతుంది. అంతమంది విజిటర్స్ నేను అడిగిన ఎక్కడ పోయినాయి, 10 ఏళ్ళకెళ్ళి ఇన్ని సమస్యలు ఎక్కడికి పోయింది, ఎందుకు పాత సమస్యలు చెప్తున్నాను మరి అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి సార్? మినిస్టర్ చెప్పుకుందాం అంటేనే వాళ్ళకి పవర్స్ లేవా? ఉన్నాయా 2 పవర్స్? ఒక పవర్ ఏమో ప్రగతి ఫామ్ హౌస్లో ఎప్పుడో ఒకసారి 3 నెలలకు 6 నెలలకు వస్తున్నాయి. సెక్రటరీకి 15 నెలల 5-6 సార్లు కూడా రాలే. ఇక చిన్న యువరాజు కలవాలంటే ఆయన ఎప్పుడు విదేశాలలో సెల్ఫీలు ఇంగ్లీష్లో మాట్లాడే సరిపోయి మీ ఎలా కలవాలి సార్? అని అంటే నేను ఉన్న మాట తెలంగాణ ఆసెట్లో చెప్తున్నా మీకు. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా రైస్ ప్రొక్యూర్మెంట్లో కూడా గత ప్రభుత్వం ల్యాబ్ అంటే మిస్ అయిందాన్ని మిస్ అయినాయో వాంటెడ్లీ చేసినో దాన్ని కూడా రికవర్ చేయించును. ఆయన ఒక ఇండియా కోసం MiG-21 ఫైటర్ కాకుండా వార్లో పాల్గొనే కాకుండా ఇలా గవర్నమెంట్లో కూడా ఆయన ఒక ఆనెస్ట్ లీడర్గా మా అందరికి కూడా రోల్ మోడల్గా ఉంటూ చేస్తున్నాం. మీ అందరికీ ఒకటే అసూరెన్స్ ఇస్తున్నాం, ఈరోజు మా సీఎం గారు మేము ఎప్పుడైనా ఏ సమస్యలు కొన్ని సమస్యలు చెప్పింది మన మీ ప్రెసిడెంట్ మురళీకృష్ణారెడ్డి గారు, ఇంకా ప్రేమసాగర్ రెడ్డి గారు, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర కూడా చాలామంది 8 మంత్స్కి వెళ్ళి వస్తున్నారు. నేను చాలామంది ఆఫీసర్కి చెప్తున్నాం ఆక్యుపేషన్ సర్టిఫికెట్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత 15% రిలీజ్ చేయాలంటే అదొక బాధ, ఫస్ట్ పర్మిషన్ ఒక బాధ. దీని అన్నీ కూడా ఏ విధంగా చేయాలో మీరు రిటర్న్గా ఇస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా సీనియర్ మినిస్టర్స్ క్యాబినెట్లో డిస్కస్ చేసి డెఫినెట్గా మీ అందరు కూడా ఈజీ యాక్సెస్గా ఉంటూ తెలంగాణని డెవలప్మెంట్ చేసుకునే బాధ్యత, డెవలప్ చేసే బాధ్యత మనందరి మీద ఉన్నది, ఎక్కువ మా మీద ఎక్కువ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా మీద ఎక్కువ ఉన్నది. రేపేమైనా ఇప్పటికీ 7 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మీ వెల్ఫేర్ స్కీమ్స్కు దగ్గర 50,000 కోట్లు పెడితే మంత్లీ ఈ 8 మంత్స్లో 47,000 క్రోర్స్ గత 10 ఇయర్స్ చేసిన ప్రిన్సిపల్ అండ్ ఒరిజినల్ బ్యాంక్స్ లోన్స్ కట్టడం జరిగింది. 47,000 క్రోర్స్ అందులో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడం జరిగిపోయింది, కూలిపోవడం జరిగింది. మేము కట్టిన సాగర్ ప్రాజెక్టు 70 ఇయర్స్ కింద ఎంతో ఒక లైన్ మార్క్ రాలే. అందుకని అది అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్గా ఆనెస్ట్గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే ఏ బిల్డర్ అయినా సరే ఏ మినిస్టర్ మాలాంటి వారి సీనియర్ మినిస్టర్ దగ్గరికి రండి, డెఫినెట్గా మీ సీఎం గారి దగ్గరికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉంటే మేము పరిష్కరిస్తాం. మీకు ఒకటే ఇస్తున్నాం, ఒకటే మాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎందుకుందంటే ఆ రోజు నాలాంటి వారు అవసరం ఉంటే తెలంగాణ కోసం మినిస్ట్రీ కూడా రిజైన్ చేసినాం మాకు తెలంగాణ రావాలని. ఇది డ్యామేజ్ అయితే మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకని మీ అందరు కోఆపరేషన్ కావాలి. మీ సమస్యల కోసం మేము ఒకటే గ్యారంటీ ఇస్తున్నాం, తప్పకుండా ఎనీటైమ్ 24 అవర్స్ నాతో అయ్యే పని. నేను ఇరిగేషన్కి ఏమైనా సంబంధించిన పర్మిషన్స్ కానీ అక్కడ ఆఫీసర్స్ ఏమైనా ఇబ్బంది పెట్టినా డిలే అయినా మా సీనియర్ కొలీగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకుపోతాం. ఇంకా వేరే విషయాలు ఉంటే క్యాబినెట్లో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు సీనియర్ మినిస్టర్స్ అందరం కూడా మీకు సపోర్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా మరొకసారి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటే వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ చూడాలనేది మా కోరిక. తప్పకుండా హైదరాబాద్ మనం మేము అమెరికా పోయినప్పుడు ఎంతోమంది ఇన్వెస్టర్స్ తెలంగాణ చిన్న చిన్న పెద్ద కంపెనీలే, తెలంగాణకు చెందిన కంపెనీ వాళ్ళు
సార్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము అందరం కూడా వెల్కమ్ చెప్తాం ఎయిర్పోర్ట్లో, మీరు కాన్ఫరెన్స్లో ఉంటాం, అక్కడ వస్తే మాకు అపాయింట్మెంట్ చేయాలంటే అది లాస్ట్ 10 ఇయర్స్. మీరు ఇప్పుడు ఈ 8 మంత్స్లో ఎంతోమంది మీరు నా దగ్గరకు వచ్చిండ్రు, మీకు ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి పెట్టినా అని సీఎం గారు కూడా అదే చెప్పాడు. మీరు రండి, మీ ఇన్వెస్ట్మెంట్ సపోర్టు ఇప్పుడు వచ్చే 4th సిటీలో కానీ, స్పోర్ట్స్ అకాడమీ కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే మీ బిల్డర్స్ సపోర్ట్ అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి క్రెడై తెలంగాణ వారికి మనల్ని ఆహ్వానించి మీ అందరిని కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.